అందరికీ నమస్కారం. పైథాన్ తెలుగు ట్యూటోరియల్స్కి స్వాగతం. సో మనం బ్రేక్ స్టేట్మెంట్ని డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఈ క్లాస్లో ఇంకో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అయినటువంటి కంటిన్యూ అనే స్టేట్మెంట్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే, కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు స్కిప్ ది కరెంట్ ఇటరేషన్ అండ్ ప్రొసీడ్ ఫర్ నెక్స్ట్ ఇటరేషన్. అంటే ఒక కరెంట్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉండేటప్పుడు సమ్ సర్టైన్ ఇటరేషన్ దగ్గర ఆ ఒక్క ఇటరేషన్ మాత్రం జరగకూడదు, మిగతా ఇటరేషన్స్ అన్నీ జరగాలి అని అనుకున్నప్పుడు మనం కంటిన్యూ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 times లూప్ తిరగాలనుకుందాం. 10 times లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నప్పుడు ఒకనొక సిచ్యువేషన్లో, సే సపోజ్ 6th time లూప్ తిరిగేటప్పుడు ఆ 6th execution జరగకూడదు, మిగతావన్నీ జరగాలి. అంటే 1 నుంచి 5 వరకు జరగాలి, 7 నుంచి 10 వరకు జరగాలి, 6th మాత్రం జరగకూడదు అనేసి అనుకున్నప్పుడు అటువంటి సందర్భాలలో ఈ కంటిన్యూ అనే స్టేట్మెంట్ మనం యూస్ చేస్తుంటాం. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్సే చూస్తాం, ఇక్కడ కూడా మీకు బాగా రిలేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనము ఎక్కడైతే బ్రేక్ స్టేట్మెంట్ యూస్ చేసామో అక్కడే కంటిన్యూ స్టేట్మెంట్ యూస్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఇంతకుముందు ఇదే విధంగా మనం 1 నుంచి 10 నెంబర్స్ టైప్ చేసేటప్పుడు నెంబర్ 5కి ఈక్వల్ అయితే బ్రేక్ చేసి అని మనం చెప్పాం. అప్పుడు 1 నుంచి 4 వరకు ప్రింట్ అయింది, దాని తర్వాత అన్నీ కూడాను బ్రేక్ చేసేసింది, అసలు ఇంకేమీ నెక్స్ట్ ఇటరేషన్స్ ఏమీ జరగదు. కానీ కంటిన్యూ స్టేట్మెంట్ యూస్ చేస్తే ఏమవుతుందంటే, ఆ ఒక్క ఇటరేషనే i=5 ఎప్పుడవుతుందో ఆ ఒక్క ఇటరేషన్ మాత్రం స్కిప్ అయిపోతుంది, మిగతా అన్ని ఇటరేషన్స్ కూడా జరుగుతాయి. బ్రేక్కి కంటిన్యూకి తేడా వచ్చి అదే. బ్రేక్ యూస్ చేస్తే టోటల్ ఆ స్టేట్మెంట్ తర్వాత టోటల్గా అది 100, 1000, 10,000 సార్లన్నా తిరగాల్సిన పని ఉన్ని మొత్తాన్ని టెర్మినేట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏ లైన్ని ఎగ్జిక్యూట్ చేయదు, ఏ ఎన్ని లూప్స్ తిరగాలన్నా కానీ అన్నిటినీ బ్రేక్ చేసి కంట్రోల్ బయట వచ్చేస్తుంది అన్నమాట. కానీ కంటిన్యూ అనేది ఏంటంటే, ఆ ఒక్క పర్టిక్యులర్ కరెంట్ ఆ ఇటరేషన్ని మాత్రం టెర్మినేట్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది. సో ఇది మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు లెట్స్ గో ఫర్ అవర్ పైథాన్ ఐడిఈ బ్రేక్ స్టేట్మెంట్ కదా. నెక్స్ట్ గో ఫర్ న్యూ వన్, నేమ్ ఇట్ యాస్ కంటిన్యూ స్టేట్మెంట్ ఫార్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11 అని పెడతాం. ప్రింట్ ఐ అని టైప్ చేస్తాం. టైప్ చేస్తే ఏమొస్తుంది? ఓకే, రన్ కంటిన్యూ. ఓకే, 1 నుంచి 10. సో ఇది మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలంటే హారిజంటల్గా టైప్ చేయమనేసి మనం ప్రింట్కి చెప్తాం. ఇక్కడ స్పేస్ ఇచ్చామంటే n=space అంటే ఈ కార్నర్లో స్పేస్ పెట్టి హారిజంటల్గా టైప్ చేస్తుంది అది. ఇదిగోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 హారిజంటల్ టైపింగ్. ఓకే కదా. ఇప్పుడు మనం బ్రేక్ స్టేట్మెంట్లో ఏం చేసామంటే, సే సపోజ్ బ్రేక్ స్టేట్మెంట్ ఇక్కడ పెడదాం మళ్ళీ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఫార్ i=5 అయితే మనం ఇంతకుముందు చూసాం దీన్ని బీఆర్ఈఏకే బ్రేక్ అని మనం రాసాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. అది చూడండి 4 వరకే ఎగ్జిక్యూట్ చేసింది. దాని తర్వాత ఎప్పుడైతే 5 అనేది i స్టోర్ చేసుకుంటుందో అప్పుడు i=5 అవుతుంది. అప్పుడు ఈ కండిషన్ ట్రూ అయిన తర్వాత ఇఫ్ బ్లాక్ అయినా బ్రేక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అయితే ఇంకా లూప్ అనేది టోటల్గా టెర్మినేట్ అయిపోయి మెయిన్ లైన్కి వచ్చేస్తుంది అన్నమాట. మెయిన్ లైన్ స్టేట్మెంట్ ఒకటి రాద్దాం. ప్రింట్ మెయిన్ లైన్ స్టేట్మెంట్. ఓకే, రన్ ఇట్. ఓకే చూడండి, మెయిన్ లైన్ స్టేట్మెంట్
ఒకటి నెక్స్ట్ లైన్లో వచ్చేలాగా పెడదాం దీన్ని. సో దట్ ఓకే మెయిన్ లైన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో అదే ఇప్పుడు మనం ఫిఫ్త్ ఈ 1 2 3 4 5 6 అనేది 10 ఇటరేషన్స్ ఉన్నాయి కదా, 10 ఇటరేషన్లో ఫిఫ్త్ది మాత్రం జరగకూడదు అనుకుంటే ఇదే ప్లేస్లో మనం కంటిన్యూ అనేది పెడతాం. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి ఇక్కడ రిజల్ట్ వచ్చింది. ఇది చూడండి ఈ రిజల్ట్లో బాగా గమనించినట్టయితే 1 2 3 4 5 లేదు. చూడండి 5 స్కిప్, 6 7 8 9 10 ఫిఫ్త్ని మాత్రం స్కిప్ చేసేసింది. సో కంటిన్యూ అనేది లూప్ని టోటల్గా టెర్మినేట్ చేయదు. ఏదైతే ఆ కరెంట్ టెర్మినేషన్ కరెంట్ ఇటరేషన్ ఉందో ఆ ఇటరేషన్ని మాత్రం టెర్మినేట్ చేసి నెక్స్ట్ ఎన్నైతే రౌండ్స్ తిరగాలని ఉందో అన్ని రౌండ్స్ తిరిగే విధంగా దానికి స్కోప్ ఉంటుంది. కానీ బ్రేక్ అలా కాదు. ఒక్కసారి బ్రేక్ వచ్చిందంటే దాని తర్వాత ఎన్ని ఇటరేషన్స్ అది తిరగాల్సి ఉన్నా కానీ అవన్నీ ఏం చేయకుండా టోటల్గా లూప్ను టెర్మినేట్ చేసి మెయిన్ లైన్కి వచ్చేస్తుంది. కంటిన్యూ అనేది మాత్రం ఆ యొక్క ఇటరేషన్ మాత్రం స్కిప్ చేస్తుంది. ఇది చూడండి 5 అనేది స్కిప్ అయిపోయింది. అదేవిధంగా మనం సే మనం నేమ్ కూడా తీసుకుందాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు సే అదే తీసుకుందాం, మీకు రిలేట్ చేసుకునే దానికి బాగుంటుంది. నేమ్ ఈజ్ ఈక్వల్ టు కృష్ణ ఫార్ ఐ ఇన్ నేమ్ సీక్వెన్స్లో ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని అన్నప్పుడు కొలన్ పెట్టాలండి. ఖచ్చితంగా బ్రేక్ అనేసి ఇచ్చాం ఇప్పుడు ఇంతకుముందు. లేదా ప్రింట్ ఐ వేర్ ఈస్ ఐ ఐ కామా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దాని తర్వాత మెయిన్ లైన్ స్టేట్మెంట్ అనేది ఒకటిద్దాం. మెయిన్ లైన్ స్టేట్మెంట్. సో ఇలా ఇది మనం ఆల్రెడీ బ్రేక్ స్టేట్మెంట్ చూసాం. ఇది మీకు రిలేట్ చేసుకునేదానికి చెప్తున్నాను, డిఫరెన్స్ చూపించేదానికి. చూడండి క్రిష్ అంటే ఎన్కి ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో అప్పుడు ఇది బ్రేక్ అయిపోయింది. అంటే నెక్స్ట్ ఎన్ ఏ అనేది నెక్స్ట్ అనేది వెళ్ళలేదు. నేమ్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ అనేది ఈక్వల్ అయిన తర్వాత ఎన్ ఏ అనేది ఇంకా ఇది నెక్స్ట్ స్టేట్మెంట్ని ప్రింట్ చేయలేదు. ఇక్కడికే బ్రేక్ చేసేసి లూప్ని టెర్మినేట్ చేసేసింది. చేసేసిన తర్వాత కంట్రోల్ ఎగ్జామ్ ఫిఫ్త్ నుంచి సెవెంత్కి వెళ్ళిపోయింది కంట్రోల్ మెయిన్ లైన్కి, ప్రింట్ మెయిన్ లైన్ స్టేట్మెంట్కి వచ్చేసింది. అదే ఇప్పుడు కంటిన్యూ వాడితే ఏం జరుగుతుంది. కంటిన్యూ అనేది చేసామంటే ఎన్ అనేది ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో కండిషను ఆ ఎన్ అనేది మాత్రం స్కిప్ చేస్తుంది. మిగతా ఇటరేషన్స్ అనేది కంటిన్యూ అవుతాయి. ఇక్కడ చూడండి ఇప్పుడు క్రిష్ కాదు క్రిషా వచ్చింది, ఎన్ లేదు. ఎన్ ఎందుకు లేదంటే మనం ఇక్కడ కండిషన్ పెట్టాం ఎన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయినప్పుడు దాన్ని స్కిప్ చేసేసి ఫర్దర్ ఇటరేషన్స్కి కంటిన్యూ అయిపో, ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి దీన్ని. కంటిన్యూ అంటే ప్రజెంట్ ఇటరేషన్ని స్కిప్ చేసి మిగతా ఇటరేషన్స్ని బ్రేక్ చేయొద్దు, కంటిన్యూ చెయ్యి అని అర్థం. కానీ బ్రేక్ అంటే మాత్రం ఏంటంటే మాత్రము బ్రేక్ అంటే ఎన్ అనేది ఓకే ఐలో ఎన్ ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత ఉండే అన్నిటిని కూడా బ్రేక్ చేసేసేయి. అది దాని ఆ ఇటరేషన్ని ప్లస్ నెక్స్ట్ ఇటరేషన్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేయి అని అర్థం బ్రేక్లో. అదే కంటిన్యూ అంటే ఎప్పుడైతే ఈ ఎన్ అనేది వచ్చిందో ఆ ఇటరేషన్ని మాత్రం టెర్మినేట్ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్స్ని కంటిన్యూ చేయి అనేసి అర్థం. సో ఆ విధంగా కంటిన్యూ అనే కీవర్డ్ని మనం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం వైల్ లూప్లో కూడా ఇలాంటిది మనం చూడొచ్చు. వైల్ లూప్ అనేది మనం ఇంతకుముందు చేసాం కదా. సో ఇన్ఫినిట్ వైల్ లూప్ తీసుకున్నాం. వైల్ ట్రూ
print I అనేది ప్రింట్ చేసాం I is equal to I ని ఇంక్రిమెంట్ చేసాం ఎందుకంటే 1 తర్వాత 2 2 తర్వాత 3 అది ప్రింట్ అవ్వాలి కాబట్టి సో అయింది అయిన తర్వాత ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫినిట్ గా ప్రింట్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది ఇక్కడ మనం కండిషన్ పెడతాం ఇఫ్ I is equal to 10 అయితే కంటిన్యూ చెయ్యి అని అర్థం అంటే ఏమని 10 అయితే కంటిన్యూ చేయి అంటే 10 అయితే దాన్ని మాత్రం స్కిప్ చేసి మిగతా స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయి మిగతా లూప్ని కూడా ఎగ్జిక్యూట్ చేయి అనేసి అర్థం సో ఇది ఇచ్చినప్పుడు మనకి రన్ అవుతా పోతానే ఉంటుంది మనం దీన్ని చూడాలన్నా కానీ కొద్ది కష్టం ఎందుకంటే ఇన్ఫినిట్ లూప్లో పెట్టాను నేను స్టాప్ దీన్ని ఓకే ఇది ఖచ్చితంగా పైన 10 అనేది స్కిప్ అయిపోయి ఉంటుంది 10 అనేది స్కిప్ అయిపోయి ఉంటుంది లేదా ఇక్కడ మనం ఒక మనమే ఒక కౌంటర్ని డిఫైన్ చేద్దాం ఈక్వల్ టు సే 20 నేనే ఇక్కడ కౌంటర్ ఇచ్చాను ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వస్తుంది 20 వరకు ప్రింట్ అయినాయి 0 నుంచి 20 వరకు ప్రింట్ చేసింది కదా 10 ఉందో లేదో చూద్దాం ఈ స్టేట్మెంట్ని మనం కింద పెట్టాలి ఎందుకంటే అది ఫస్ట్లోనే ప్రింట్ చేస్తుంది కంటిన్యూ తర్వాత ప్రింట్ చేయడంలా ఓకే ఇప్పుడు రీరన్ చేద్దాం ఇప్పుడు చూడండి ఫస్ట్ 1 ప్రింట్ అయింది ఎందుకంటే ఐని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రిమెంట్ చేసేసినాం కాబట్టి వచ్చింది 9 వరకు ప్రింట్ చేసింది 10 ఇప్పుడు కనపడలేదు చూడండి ఎందుకంటే ఇక్కడ కంటిన్యూ అంటే ఆ ప్రజెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే ఇటరేషన్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ ఇటరేషన్స్కి కంటిన్యూ అయిపోయింది 10 తర్వాత 11 12 13 ఇవన్నీ ప్రింట్ అయినాయి చూడండి స్కిప్ చేసేసింది సో ఆ విధంగా మనకి ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది యూస్ చేస్తారు సో ప్రజెంట్ ఇటరేషన్ని స్కిప్ చేయడానికి అండ్ దెన్ నెక్స్ట్ ఇటరేషన్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కంటిన్యూ చేసేదానికి ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది యూస్ చేస్తారు పైథాన్లో అండ్ దెన్ నెక్స్ట్ ఒక ఇంకొక మనకి పాస్ అనే స్టేట్మెంట్ ఉందండి ఈ పాస్ అనే స్టేట్మెంట్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు అది సింటాక్టికల్గా కరెక్ట్ అయి ఉండాలి బట్ ఎర్రర్ మెసేజ్ ఏం డిస్ప్లే చేయకూడదు అలాంటి సమయాల్లో మనం ఈ పాస్ అనే స్టేట్మెంట్ సపోర్ట్ తీసుకుంటూ ఉంటాం చూడండి పాస్ ఇది రాయడం వల్ల మనకి ప్రోగ్రామ్లో ఎటువంటి చేంజెస్ జరగదండి ఇది ఏది దేన్ని ఏది ఎగ్జిక్యూట్ చేయదు దేన్ని డిస్టర్బ్ చేయదు జస్ట్ పాస్ అనమాట అంతే పాస్ స్టేట్మెంట్ డస్ నాట్ అంటే పాస్ అంటే ఎగ్జిక్యూషన్ని పాస్ చేస్తుంది నెక్స్ట్ స్టేట్మెంట్కి సింపుల్గా పాస్ చేస్తుంది హ్యాండ్ అవుట్ చేస్తుంది చూడండి పాస్ స్టేట్మెంట్ డస్ నాట్ డూ ఎనీథింగ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సింటాక్టికల్ సపోర్ట్ ఫర్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 100 అనేసి ఇచ్చాము దాని తర్వాత ఇక్కడ ఖచ్చితంగా లూప్ అనేది డిఫైన్ చేయాలి జనరల్గా డిఫైన్ చేయలేదంటే ఖచ్చితంగా ఎర్రర్ మెసేజ్ వస్తుంది సరే వేరే ప్రోగ్రామ్ డెవలప్ అవని దాన్ని బేస్ చేసుకొని దీన్ని డెవలప్ చేద్దాము అనుకునే సమయాల్లో జస్ట్ ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ జనరల్గా రాసుకున్నప్పుడు శాంపుల్గా రాసుకున్నప్పుడు ఇలాంటిది ఎర్రర్ మెసేజ్ రాకుండా వేరే ఎగ్జిక్యూషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే అప్పుడు ఇక్కడ పాస్ అనే ఒక కీవర్డ్ని మనం యూస్ చేస్తే ఏం ఎర్రర్ మెసేజ్ రాకుండా నెక్స్ట్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి అలా కాకుండా ఇక్కడ ఫార్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసేసి ఇది బాడీలో ఏం స్టేట్మెంట్స్ డిఫైన్ చేయకుండా నెక్స్ట్ స్టేట్మెంట్స్ రాసి అది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ప్రోగ్రామ్ ఈ బాడీ లేదు ఇక్కడికే టెర్మినేట్ అవుతుంది నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాదు సో ఇది మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం ఓకే ఫార్ ఐ ఇన్ రేంజ్ 1, 100
1, 100 అనేసి అనుకుందాం. ఇక్కడ పెట్టాం. జనరల్గా సపోజ్ సే నేను ఇక్కడ బాడీ లూప్ నేను పెట్టలే, ఇప్పుడు సపోజ్ పెట్టలేదు. ప్రింట్ నెక్స్ట్ లైన్ ఇది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. యాక్చువల్గా ఫార్ అనేది డిఫైన్ చేస్తే ఇక్కడ ఇండెంటేషన్ ఇచ్చి దీని బ్లాక్ ఖచ్చితంగా డిఫైన్ చేయాలి. చేయకుండా నేను నెక్స్ట్ ప్రోగ్రామ్ లాజిక్ రాశా, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇండెంటేషన్ ఎర్రర్ అని అన్ఇండెంటెడ్ బ్లాక్ అనేసి వచ్చేసింది. అండ్ ఇటువంటి ఎర్రర్స్ మెసేజ్ ఖచ్చితంగా వస్తాయి. అలాంటప్పుడు నాకు ఇక్కడ బాడీ ఏం పెట్టాలి, మనకి ఏం లైన్ స్టేట్మెంట్స్ ఆ టైంలో మనకు తెలియలేదు అంటే తెలియలేదు. బట్ నెక్స్ట్ లైన్స్ని మాత్రం ఎగ్జిక్యూట్ చేయాలి ఇది ఖచ్చితంగా. అలాంటి సమయాల్లో పాస్ అనే మనం పెట్టామంటే ఇది సింటాక్టికల్గా కరెక్ట్ అవుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషను జస్ట్ పాస్ అయిపోతుంది. దీని నుంచి పాస్ అయిపోయి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సింటాక్టికల్గా ఎర్రర్ ఏం డిస్ప్లే చేయదు. చూద్దాం, రన్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడైతే ఏమీ జరగలేదు. సో దాని తర్వాత మళ్ళీ మనం లాజిక్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనం మన లాజిక్ మనం రాసుకోవచ్చు. సే ఇఫ్ అని మనం ఏదైతే లాజిక్ డెవలప్ చేస్తామో ఆ లాజిక్ ఇక్కడ రాసుకోవచ్చు. అప్పుడు వరకు సే పాస్ అని పెట్టేసి నెక్స్ట్ లైన్స్ ఏవైతే మనం కావాలనుకున్నామో ఆ లైన్స్ మనం ఇక్కడ టైప్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది ఇక్కడ లాజిక్ డిఫైన్ చేయకుండానే. సో అలాంటి సమయాల్లో ఈ పాస్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ పాస్ స్టేట్మెంట్. సో విత్ దిస్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేటివి చూసేసాము. ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అయినటువంటి కంటిన్యూ, బ్రేక్ అండ్ ఆ స్టేట్మెంట్స్ చూసాం. అండ్ సింటాక్టికల్ సపోర్ట్ పాస్ స్టేట్మెంట్ చూసాం. అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ ఎంటర్ ఇన్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అనే డీటెయిల్స్ డిస్కస్ చేస్తామండి. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.